షెల్టర్గా మారిందా? వారికి చంద్రబాబే ఆశ్రయం ఇస్తున్నారా? ఏపీలో అల్లర్లు జరగడానికి కుట్రలు జరుగుతుందన్న బాబు వాదనలో నిజముందా? ఆపరేషన్ గరుడతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన శివాజీ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణమేంటి? అసలు రవిప్రకాష్ శివాజీ ఉదంతమేంటి? ఆంధ్రప్రదేశ్లో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన అనేక ఘట్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఆపరేషన్ గరుడ అంటూ సాగిన ప్రచారాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఏపీలో అల్లర్లు జరగడానికి కుట్ర జరుగుతోందని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు అవుతున్నాయని నటుడు శివాజీ ప్రచారం చేశారు. ఆయన గ్రాఫిక్స్ రూపంలో ఒక స్టిక్ పట్టుకుని మీడియాకు వివరిస్తుంటే తెలుగుదేశం మీడియా అది చాలా గొప్ప వార్త అన్నట్లుగా పెద్ద ఎత్తున లైవ్ కవరేజ్ ఇచ్చి ప్రచారం చేసింది. ఆ తర్వాత శివాజీ చెప్పిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సభల్లో చెబుతుండేవారు. శివాజీ వ్యాఖ్యలకు అంత విలువ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకునేవారు, అది వేరే విషయం. కానీ చివరికి జరిగిందేమిటి? చంద్రబాబు ఇప్పటివరకు ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు కదా. ఇలాంటి కుట్రలన్నీ ప్లాన్ చేసింది శివాజీయేనని, అవి బయటపడితే వారిని కాపాడుతోంది చంద్రబాబేనని ఇప్పుడు వస్తున్న వార్తలను గమనిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. రాజకీయాల్లో విలువలు కోరుకుంటాం, వ్యూహాలు వేరు, కుట్రలు వేరు. చంద్రబాబు వ్యూహాల పేరుతో కుట్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతుంది. శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ ప్రచారం చేసిన తర్వాత ఆయన గరుడ పురాణం శివాజీగా పేరుగాంచారు. ఆయన్ని ఎద్దేవజేయదలిచిన వారంతా అలాగే పిలుస్తుంటారు. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన శివాజీ ఆ తర్వాత కాలంలో ఆయనకు పూర్తి మద్దతుదారుడు అవడంలో కానీ పలు రకాల పురాణాలు చెప్పడంలో కానీ కుట్ర ఉన్నట్లు స్పష్టంగా తేలుతుంది. తాజాగా శివాజీ TV9 మాజీ CEO రవిప్రకాష్తో కలిసి చేసిన వ్యవహారం చూసిన తర్వాత ఇది అసలు కుట్ర కదా అన్న భావన కలుగుతుంది. శివాజీ ఆపరేషన్ గరుడ అని చెబితే అదేదో ప్రభుత్వంలో ఉన్న వారిలో ఎవరికైనా జరుగుతుందేమోనని కొందరు అనుకునేవారు. కానీ ఆశ్చర్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు, DGP ఠాకూర్ వ్యాఖ్యానించిన సంగతి చూశాక అప్పుడు గరుడ పురాణంలో ఇది ఒక భాగమా అన్న ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్లుగానే ఆ కేసును CBIకి కానీ NIకి కానీ అప్పగించడానికి చంద్రబాబు ఒప్పుకోకపోవడంలో కుట్ర ఉన్నట్లు అర్థమైంది. అంతేకాక కోడికత్తి కేసు అంటూ చంద్రబాబు TDP నేతలు ప్రచారం చేయడం కూడా కుట్రగానే కనిపిస్తుంది. ఆ సంగతి ఎలా ఉన్నా ఆ తర్వాత కాలంలో డేటా చౌర్యం కేసు ముందుకు వచ్చింది. సేవామిత్ర యాప్ల ద్వారా ఏపీ ప్రజల సమాచారాన్ని టీడీపీ దుర్వినియోగం చేయడానికి చేసిన ప్రయత్నం, IT గ్రిడ్ సంస్థకు మొత్తం ప్రభుత్వ సమాచారం ఇవ్వడం, ఆ విషయాలను కనిపెట్టిన తెలంగాణ పోలీసులకు IT గ్రిడ్ సంస్థ CEO అశోక్ చిక్కకుండా అమరావతిలో ఏపీ పోలీసుల రక్షణలో దాక్కున్నాడని సమాచారం రావటం వంటివి ఎన్నో జరిగాయి. ఈ కుట్ర కూడా గరుడ పురాణంలో భాగంగానే జరిగిందనుకోవాలి. శివాజీ రవిప్రకాష్ల ఉదంతం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. TV9లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత CEOగా ఉన్న రవి ప్రకాష్ కొత్త యాజమాన్యానికి సహకరించకపోవడం, పైగా గరుడ పురాణం శివాజీతో కలిసి ఆటంకాలు సృష్టించడం పెద్ద వ్యవహారంగా మారింది. బాగా పలుకుబడిగలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు అనే ముప్పు తిప్పలు పెట్టడానికి రవిప్రకాష్ శివాజీలు ఒక నకిలీ ఒప్పందం సృష్టించడం సంచలనంగానే ఉంది. ఇదంతా గరుడ పురాణం కుట్రలో భాగమే అనుకోవాలి. ఇప్పుడు శివాజీని రవిప్రకాష్ వాడుకున్నాడో లేక రవిప్రకాష్ కు శివాజీ సహకరించాడో తెలియదు, కానీ వారిద్దరూ అభియోగాల ఊబిలో కూరుకుపోయారు. చివరికి వారిద్దరూ అజ్ఞాతంలోకి కూడా వెళ్లవలసి వచ్చింది. వారికి కూడా అమరావతి షెల్టర్గా మారిందన్న వార్తలు వస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు గత సంవత్సర కాలంగా విపరీత ప్రచారం చేసేవారు. ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి KCR, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కలిసి ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించేవారు. తీరా చూస్తే చంద్రబాబు సొంత మనుషులే అన్ని రకాల కుట్రలకు పాల్పడుతున్నట్లు వెల్లడవుతోంది. పైన జరిగిన ఘటనలో వేట్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా TRS లేదా BJP వారు ఇరుక్కుని ఉంటే చంద్రబాబు ఇల్లెక్కి కోడే కూసేవారు. మొత్తం భూమి అంతా బద్దలైనట్లు హోరెత్తించేవారు. ఇక తెలుగుదేశం మీడియా సంగతి సరే సరి, కానీ తన కుట్రలన్నీ బయటకు వస్తున్నాయని, తన మనుషులే అన్ని కుట్రల్లోనూ భాగస్వాములని ప్రజలకు తెలిసిపోతోందన్న భయం ఇప్పుడు చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ వద్ద కూడా రవిప్రకాష్ను ఒడ్డును వేయాలని కోరారని ప్రచారం జరుగుతోంది. ఆ వ్యవహారం ఏమవుతుందో తెలియదు, కానీ ఈలోగా రవిప్రకాష్ శివాజీల మధ్య జరిగింది పూర్తి బోగస్ ఒప్పందమని, గత సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఒప్పందం అయినట్లుగా ఈ ఏడాది ఏప్రిల్లో వీరు రాసుకోవడం, వాటికి సంబంధించిన ఈమెయిల్స్ను సైబర్ నిపుణులు కనిపెట్టడం వంటివి బయటకు వచ్చాయి. దీంతో ఇదంతా కుట్రగా బహిర్గతమైంది. మొత్తం మీద గరుడ పురాణం శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ను తన పురాణం ద్వారా అప్రతిష్ట పాలు చేయాలని అనుకున్నా, చివరికి ఆయనే చేశారో లేక ఎవరైనా రచించిన పురాణంలో భాగస్వామయ్యారో కానీ శివాజీనే అజ్ఞాతంలోకి వెళ్లవలసిన దుర్గతి పట్టింది. ఎల్లకాలం అబద్ధాలు కుట్రలతో ప్రజలను మోసం చేయాలని అనుకుంటే అది సాధ్యపడదని ఈ ఉదంతాలన్నీ తెలియజెబుతున్నాయి.